Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు శబదం సరే అంత దమ్మున్న నేతలేరి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారిన కొన్ని నియోజకవర్గాలు ఆయనను కలవరపెడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుని పార్టీ పరువునే కాదు తన పరువును కూడా నిలబెట్టుకోవాలని చంద్రబాబు తలపోస్తున్నారు. అయితే ఆయా నియోజకవర్గాలలో గెలిచి తీరుతామనే బలమైన అభ్యర్థులు ఆయనకు లభించడం లేదు. దీంతో చంద్రబాబు ఇప్పుడు నాయకుల కోసం వేట ప్రారంభించారు. పొంగనూరు, గుడివాడ, పులివెందుల, నగరి, పెడన, నెల్లూరు సిటీ, సర్వేపల్లి నియోజకవర్గాలు చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషిస్తూ గుడివాడ ఎమ్మెల్యే నాని వార్తల్లో ఉంటున్నారు. తాజాగా పొంగనూరు ఎమ్మెల్యే కం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బతో పార్టీనే ఇబ్బందిలో పడిపోయింది. నగరి ఎమ్మెల్యే కం మంత్రి రోజా కూడా టీడీపీని జోరుగా కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఆయన తనయుడిని దారుణంగా ఎద్దేవా చేస్తున్నారు. ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా తరచుగా చంద్రబాబును కామెంట్ చేస్తున్నారు. ఇక సీఎం జగన్ను పులివెందుల గడ్డపై ఓడించాలనేది చంద్రబాబు కళ. ఇక సర్వేపల్లిలోనూ ఇదే పరిస్థితి, చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు తన ఇంటిపైనే దాడి చేసిన మంత్రి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్కు బుద్ధి చెప్పాలనేది చంద్రబాబు వ్యూహం. అదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికీ 2 సార్లు టీడీపీ నేతలను ఇక్కడ అడ్డుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలోనూ గెలిచి పిన్నెల్లికి పాఠం చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇంత కసి ఉన్నా, ఇంతగా ఓడించాలని ఉన్నప్పటికీ చంద్రబాబుకు కలిసి వస్తున్న నాయకులు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది.